వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక ఈజీగా టాగల్స్ చేద్దామండి. సింపుల్ టాగల్స్ అండి. దీనికి నేను ఇలా బీడ్స్ యూజ్ చేసుకున్నాను అండి. టాగల్స్ వచ్చేసి చిన్నగా కట్ చేసుకోండి. 1 ఇంచ్ అయినా పర్లేదు, 1 ఇంచ్ కంటే తక్కువగా ఉన్నా కూడా పర్వాలేదు. అయితే బీడ్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాను నేను ఇవి. ఓకేనా, చెప్పాను కదా కొంచెం కలర్స్లో యూజ్ చేస్తా అనేసి. ఇట్లాంటివి మనకి మల్టీ కలర్లో కూడా దొరుకుతాయండి. ఇంతకుముందు నేను కొన్ని చూపించాను కదా, కొన్ని మల్టీ కలర్స్లోనే నైట్ చూపించాను కదా, అవేమో పైన డిజైన్ లేకుండా ప్లెయిన్ ఉన్నవి అవన్నమాట. అలా కాకుండా ఇంకొంచెం వీటికి ఏంటంటే కొంచెం పైన ఇలా డిజైన్ వస్తుంది అన్నమాట, అంతే. కాకపోతే ఇవి అవి కూడా బాగానే ఉంటాయి శారీ కోసము. అయితే కాకపోతే కొంచెం డిజైన్ ఉంది, కొంచెం మనకి మెరుస్తూ కాస్త బాగుంటాయి అంతే. ఇలా మనకి ఇవి ఇలా మల్టీ కలర్స్లో కూడా అన్ని కలర్లోనూ దొరుకుతాయి అన్నమాట. ఓకేనా, మీకు కావాలనుకుంటే ఇచ్చేసుకోవచ్చు. నేను నైట్ కూడా నేను అడ్రస్ చూపెట్టి ఇక్కడ దొరుకుతాయి అని కూడా చెప్పాను నేను. కానీ మళ్ళీ కామెంట్స్ అదే ఎక్కడ ఎక్కడ అనేసి, ప్రతి వీడియోలో అడ్రస్ చూపెట్టినా కూడా చూడరు మరి మన సిస్టర్స్ ఎందుకనో. ఇదే అండి ఈ షాప్లో అయితే నేను తీసుకొస్తాను. ఓకేనా, మల్టీ కలర్స్ ఇంకా ఈ సింగిల్ ప్యాకెట్స్ కూడా ఉంటాయి. ఒక వాళ్ళు 50 గ్రామ్స్ అట్లా ప్యాక్ చేసి పెడతారు, అవి వచ్చేసి 100 రూపీస్, 120 రూపీస్ అట్లా ఉంటాయి అన్నమాట. ఓకేనా, వీటిల్లో నేను ఈ కలర్ తీసుకున్నాను అన్నమాట, బేబీ పింక్. ఇంకా డిజైన్ విషయానికి వస్తే వీటితో పాటు వైట్ బీడ్స్ కొన్ని తీసుకోండి ఇలా, ఆ తర్వాత గోల్డ్ బీడ్స్ కూడా కొన్ని అన్నమాట. కాటన్ థ్రెడ్ తీసుకోండి, ఒక 4 లైన్స్ అట్లా కాటన్ థ్రెడ్ తీసుకొని నీడిల్కి ఎక్కించుకోండి. ఎక్కించుకొని శారీ పైన వచ్చేసి 2 ఇంచెస్కి ఒకటి డాట్స్ పెట్టుకోండి. 2 ఇంచెస్కి ఒకటి డాట్ పెట్టుకున్న తర్వాత ముందుగా శారీకి టై చేసేయండి ఇలా. శారీకి ఇలా టై చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఈ వైట్ బీడ్ తీసుకోండి. దాని తర్వాత 2 గోల్డ్ బీడ్స్ తీసుకోండి. తర్వాత ఈ కలర్ 1 తీసుకోండి. తర్వాత 1 బీడ్ తీసుకోండి ఇలా. తర్వాత టాజల్ తీసుకోండి. తర్వాత 1 బీడ్ తీసుకోండి ఇలా. ఇంతవరకు అయితే ఎక్కించేసుకోవాలి డైరెక్ట్గా. దాని తర్వాత నీడిల్ని ఈ కలర్ బీడ్ లోపల నుంచి కిందకు తీసుకురండి, పైనుంచి కిందకి. తర్వాత ఇది ఇలా తిరుగుతుంది కదా, మనకి ఇలా వస్తుంది. దాని తర్వాత 2 గోల్డ్ బీడ్స్ తీసుకొని 1 వైట్ బీడ్ తీసుకోండి అంతే. తీసుకున్న తర్వాత ఈ కింద 1 బీడ్ తీసుకున్నాం కదా, వీటికి ఈ పింక్ బీడ్కి మధ్యలో గ్యాప్ లేకుండా చూసుకొని సరి చేసుకొని కాస్త ఇట్లా పెట్టి చూసుకొని కొంచెం దూరంతో 1/2 ఇంచ్ కంటే కొంచెం దూరంతో చూసుకొని ఇలా కట్టేసేయండి. ఓకేనా, ఇక్కడనే ముడేసేసేయండి. శారీకి బీడ్కి మధ్యలో థ్రెడ్ ఉంటుంది కదా, ఫస్ట్ దానికి ఒక ముడేసేసి తర్వాత శారీకి కూడా కలిపి ముడేసేయండి. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ శారీకి బీడ్కి మధ్యలో ఉన్న థ్రెడ్కి ముడేసేసి ఇలా బీడ్ లోపల నుంచి కిందకు తీయండి నీడిలు. ఓకేనా, కిందకు తీసేసి కట్ చేసేసుకోవటమే ఇలానే. చాలా ఈజీ అన్నమాట, సింపుల్ కూడా. కాకపోతే మనకి నైట్ చేసుకున్న డిజైన్కి ఏమో కాస్త వర్క్ వచ్చేసి కొంచెం హార్డ్గా ఉంది కదా. ఈజీ చేయటం సింపుల్గానే ఉంటుందిలే, కానీ చేస్తూ పోతూ ఉంటే ఏంటంటే కొంచెం హార్డ్ అనిపిస్తుంది. అలా కాకుండా ఇదైతే ఈజీ ప్రాసెస్లో కదా. ఓకేనా, నిజానికి నిజం చెప్పాలంటే దానికి అది బాగుంది, కానీ దాంతో పోల్చుకుంటే ఇది బాగుంది అనిపించింది నాకు. నేను మీకు డిజైన్ చూపిస్తాను ఇది అయిపోయిన తర్వాత. ఒక్క చీరకే 2 కుట్టారని అనుకోమాకండి. చెప్పాను కదా కస్టమర్స్ని అడిగిన తర్వాత అవునంటే ఉంచేసి కాదంటే తీసేసి మళ్ళీ వేరే ట్రై చేస్తా అనేసి చెప్తుంటాను కదా, అలా అన్నమాట.
నైట్ చేసింది ఏంటంటే ఓన్లీ గోల్డ్ బీడ్స్ ఎక్కువైపోయినాయి కదా, కొంచెం అవి తక్కువగా వచ్చేట్టు చేయమనంటే ఆపేసాను అన్నమాట. ఇంకా అది కట్ చేసి ఇది చేశాను, ఇది ఓకే అన్నారు. ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి, ఏదన్నా ఒక డౌట్ వచ్చింది అనంటే కాల్ చేసి అడిగేసి అనంటే ఉంచవచ్చు, లేదనంటే తీసేసి మళ్ళీ చేసుకోవచ్చు. మొత్తం అయిపోయిన తర్వాత ఇది బాగాలేదు అది బాగాలేదు అట్టుంది ఇట్టుంది అనంటే మళ్ళీ మీకు చీర కుట్టినంతసేపు టైం వేస్టే కదా మనకి. ఇంకా బాధ కూడా మాటలు పడాలి అన్న అవసరమా? అందుకోసం అనేసి ఒకసారి ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి, ఇలా ఒకసారి రిఫర్ చేసుకొని చేసుకోండి. అమ్మయ్యా ఈ డిజైన్ సెట్ అయిందండి, బాగుంది కదా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా,
ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ ఐ క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? టాజల్స్ అయితే భలే బాగున్నాయి. వీటికి దేనివల్ల లుక్ వచ్చిందో మీరు గమనించారా? నాకు తెలిసి ఈ పైన పెద్ద పూసలు పెట్టడం వల్ల అని నేను అనుకుంటున్నా. అవునా? మీకేమనిపిస్తుంది? అంటే రెగ్యులర్గా చేసేది చేసే మోడల్లోనే చేసా, కాకపోతే పూసలు మార్చడం వల్ల చూసారా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అందుకే చెప్తా నేను, పూసలు కొంచెం అటు ఇటుగా మార్చేసి చేసుకోండి, చాలా బాగుంటాయి అనేసి. ఓకే, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం.